దీనికి అంటే ఒకటి సార్ సినిమాని చిరస్థాయిగా నిలబెట్టేది ఆ సినిమాలు నటించిన నటినట్లు ఆ సినిమాలను తీర్చేది దర్శకుడు కావచ్చునే వాళ్ళందరినీ నమ్మి వాళ్ళందరినీ ఒక చోట సమకూర్చి చేసిగలిగే నిర్మాత గట్స్ రిస్క్ అనేది ఆ నిర్మాతను అగ్రస్థానం నిలబడతాయి మీరు ఆ రోజు ఆ సాహసం ఆ నమ్మకంతో చేశారు కాబట్టి మీరు ఈరోజు ఆ సినిమా మీకు ఇంకా కీర్తి ప్రయోజనం అలా తెచ్చిపెడుతూనే ఉంది మనవల్ల మనవరాలు తెచ్చిపెడుతున్నట్టుగా థ్యాంక్ యూ అండి ఇది నిజంగానండి చాలా ఎనర్జీ ఇప్పుడు మీతో కూర్చొని మాట్లాడుతుంటే నాకు మన మధ్యలోని మహాన్ బాడు ధర్మ విక్రమ్ ధర్మ అంటారు మనకి రామారావు గారు కాంతారావు గారు ఈ కత్తిర్ధాలు ఫైట్స్ దింటే ఉన్నాయి విక్రమ్ ధర్మ ఏమో విజయన్ మాస్టర్ అసిస్టెంట్ ఓకే కొత్తతను అతను మోడర్న్ మోడ్రన్గా కమల్ హాసన్ సినిమాలు ఎక్కువ కమల్ సినిమాలు ఎక్కువ చేశాడు మోడ్రన్ ఫిల్మ్స్ మోడర్న్ ఫైట్స్ ఇవి చేస్తున్నాడు అతనికి ఇట్లా సోర్డ్ ఫైట్ ఉంది అని డైరెక్టర్ గారు కూర్చుని నువ్వు అదే కానీ అతను ప్రాక్టీస్ చేశాడు ఫస్ట్ ఓకే దాని మీద ఒక విగరస్గా దాని మీద దాని సీనియర్స్ ఉంటారు కదా అప్పుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గర కూర్చుని తను ఒక ట్రైన్ అయ్యి అప్పుడు బాలయ్యకి బాలయ్యకి ఒక సెషను షూటింగ్ లేదనగానే ధర్మ చేసేవారు వచ్చి సోట్ ఫైట్స్ అవి నేర్చుకోవడం ఈయనకి అసలు స్వారీలు ప్రత్యేకమైన ఇప్పుడు ఇప్పుడున్న యంగ్ ఆర్టిస్టులు అందరూ ఇప్పుడున్న ట్రెండ్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ అవన్నిటికీ ఆటోమేటిక్గా ముందే విగరస్గా నేర్చుకుంటున్నారు బాలకు మీరు అప్పటికప్పుడు స్పాంటైన్యస్గా రావాల్సిందే ఈవెన్ స్వారీ కూడా ఆయన నేర్చుకున్నది ఏం లేదు తలకోనంతా గుర్రాలు గుర్రాలు జాగ్రత్తగా ఎక్కిచ్చింది బాబు నేనే ఎక్కుతానని చెప్పి ఆయన వెళ్ళిపోయి అసలు డూప్ కూడా ఎలా కాదు అట్లా సోడ్ ఫైట్ ఒకటి అక్కడ మనకు చలపత్రావుతో చేసిన ఫైట్లు ఇవన్నీ అక్కడ దాంట్లో అక్కడ చిన్న దెబ్బ కూడా తగిలింది అప్పుడు చలపత్రావుకి ఓకే ఇట్లా రకరకాలండి అలాగే సిల్క్ స్మిత్ విషయంలోకి వచ్చినప్పటికీ అప్పుడు ఒక రకమైన మనకి ఆ అప్పుడున్న ఆ పీరియడ్లో ఉన్న అంటే ఆ నైంటీస్లో ఉన్న శృంగార నర్తకిగా పేరు పడింది ఆవిడ రకరకాల మీకు తెలుసు అది ఆ చేస్తున్న టైంలో ఒక్కసారి కట్ చేస్తే రాజనర్తికే పైగా ఆవిడకి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళం బేస్డ్ అక్కడ వల్ల భాష మీద కూడా పట్టుత్వం లేదు బట్ డైరెక్టర్ గారు ఒకసారి పిలిపించి ముఖ్యంగా విఎస్ఆర్ స్వామి గారు అన్నారు గెటప్ పేస్ట్ తీసుకురండి మనం చూద్దాం అనేప్పటికీ అసలు ఆ అమ్మాయికి ఉన్న శ్రద్ధ అండి తను మొత్తం ఎట్లా మళ్ళా రాజనత్తిక మీద ఆమె ఎంత స్టడీ చేసిందో ఒక ఛాలెంజింగ్గా తీసుకుందండి తీసుకుని కంప్లీట్ తను తను ఒకటి అన్ని రకరకాలైన చేర్చుకుని కూర్చుని వచ్చి మాకు టెస్ట్కి వచ్చింది ఆవిడ చూస్తే అందరూ ఓకే ఓకే గొడ్ 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 అని అన్నారు అట్లా వచ్చింది భాషకు వచ్చేటప్పుడు కూడా సరే నేనే డబ్బింగ్ చదువుతాను ఈ అమ్మాయికి తెలుగు సరిగ్గా పెద్దగా రాదు అది అంటో విరుపు ఉంటుంది అయినా కూడా మళ్ళీ బాగా చెప్పింది అట్లా అట్లా ఒక్కొక్కళ్ళునండి నిజంగా తపనపడి చేసినట్టుగా చేశారు వాళ్ళందరూ వాళ్ళ ఎనర్జీ వాళ్ళ ప్రాణం పెట్టి చేశారు నిజంగా అది బ్లెస్సింగ్ ఇలా అయితేనండి ఒక ముక్కలో చెప్పాలంటే సార్ ఈ ఈ ఒక రకమైన మీరు అన్నట్టు ఇందాక టాప్ హండ్రెడ్ ఫిల్మ్స్లో ఒక ఒక సినిమాగా నిలబడింది ఒక చిరస్థాయిగా నిలబడింది మన తెలుగు సినిమా పుట్టి తొంభై సంవత్సరాలు సార్ ఈ రెండు వేల ఇరవై ఒకటి తొంభై సంవత్సర అంటే ఏడాదికి ఒక ఇరవై సినిమాలు వేసుకున్న ఒక రెండు వందల సినిమా టాప్ హండ్రెడ్లో మాత్రం ఖచ్చితంగా ఉండి తీరు అది అదృష్టం అండి దానికి ముఖ్య కారకులేవు నిజంగానండి ఒక రకంగా ఇది బాలసుబ్రహ్మణ్యం గారు నమ్మి నువ్వు సినిమా తీ చరిత్రలో నిలబడిపోతుంది నన్ను నమ్ము అని చెప్పి మొత్తం భుజాన వేసుకుని బాలకృష్ణ గారిని తీసుకొచ్చింది వారే అట్లాగే సింగిత గారిని తీసుకొచ్చిన వారే మొత్తం అందరి ఈ ముగ్గురు త్రిమూర్తులు కలయికలాగా ఆ ముగ్గురు కలయికలా చేసి దీన్ని నాకు ఒక బాధ్యత ఇప్పుడు నిర్మాణ సారథ్యంలాగా చేసుకో నువ్వు నిర్మాత అని నా చేతికి ఇవ్వటం అనేది ఆ ముగ్గురు కారకులు అండి ఇవాళ ఈ అత్యద్భుతానికి ముగ్గురు మూడు దశాబ్దాల వేడుకలో బాలుగారు ఉండి ఉంటే అసలు ఇంకా అద్భుతం చాలా బాగుండదండి రియల్లీ మిస్సింగ్ అండి రియల్లీ మిస్సింగ్ అంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రశంసల్లో ఆయనకి సింహభాగం ఫంక్షన్లో కూడా ఫంక్షన్ చేసినప్పుడు కూడా మొత్తం ఆయనే కంప్లీట్ ఆయన అదేదో ఒక దాని వర్కర్లాగా అంటే ఆయన ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది అన్నీ కంప్లీట్గా అన్నీ చేయించి తనిఖిల భరణి యాంకరింగ్లు అన్ని రకరకాలన్నీ ఎంత ఆర్జనైజ్డ్గా చేసే అంతమంది పెద్ద పెద్ద వాళ్ళ నిర్మాతలు దర్శకులు అందరూ వచ్చారు దాన్ని మాకు బ్లెస్ చేశారు షూటింగ్ అప్పుడు అందరూ వచ్చారు ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి ఈ సినిమా పట్ల ఉండే ఒక పాజిటివ్ ఎనర్జీ సినిమా రిలీజ్ అయిన మూడు నాలుగు వారాల తర్వాత మనకప్పుడు మీడియాలు లేవు ఏ ప్రైవేట్ ఛానల్స్ కూడా రాలే ఓన్లీ దూరదర్శన్ ఉండే దూరదర్శన్ ఉన్నప్పుడు చిరంజీవి గారు దీనికి యాడ్ ఇచ్చారండి వన్ మినిట్ టూ మినిట్స్ యాడ్ మనకు మనకప్పుడు ట్రైలర్స్ లాగా ప్రమోషనల్ యాక్టివిటీస్ అప్పుడు స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినప్పుడు ఆయన యాడ్ ఇచ్చారు టైమ్ మిషన్ మీద ఇచ్చారు ఆయన ఎట్లా అంటే ఇది ఒక అద్భుతమైన సినిమా దీంట్లో ట్రావెల్ అయ్యే పిల్లలు మీరందరూ పాస్ట్కి వెళ్ళి చక్కగా ఎంత చక్కగా తిరిగేసిన ఫ్యూచర్కి వెళ్ళి తిరగచ్చే చూడండి తప్పకుండా సినిమాని చూడండి అని సినిమా గురించి ఒక దానికి ఒక మంచి ప్రమోషన్ ఇచ్చారు అది ఒక రకమైన అసాధ్యమైన విషయం అండి ఎందుకంటే చిరంజీవి గారు ఒక బాలకృష్ణ గారు ఒక వీళ్ళందరూ ఇంత హీరోలు ఒక్కళ్ళ సినిమా ప్రమోషన్స్కి ఇవాళ హెల్దీగా ఇప్పుడు ఇప్పుడన్నీ స్టార్ట్ అయ్యండి అప్పుడు అడగడానికే చిన్న మొహమాటాలు అరే చెప్పచ్చా అడగచ్చా అంతకుముందు ఏంటండి త్రీ మంత్స్ బిఫోర్ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది గ్యాంగ్లీడర్ ఏప్రిల్ ఏప్రిల్లో రిలీజ్ అయింది మే నైన్త్ నాది ఎప్పుడు జూలై పద్దెనిమిది మూడు నెలల గ్యాప్ అక్కడేమో ఇంకా చేత కొట్టే వస్తుంది ఇంకా ఆడుతోంది బాగా ఆ టైంలో ఆయన నాకు అంటే అది హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేసారా చూడండి మరి హండ్రెడ్ డేస్ అవ్వకుండానే షార్ట్ హీరో చేస్తాం మీ కాన్సెప్ట్ ఆయన బాలకృష్ణ అట్లా శాంతి గారు సినిమాలో నేను చేయలేకపోయినట్టు కారణం ఆవిడకి తెలిసింది ఆవిడకి చెప్పి మేమందరూ మాట్లాడుకుంటూ ఎప్పుడు కలుస్తుండే వాళ్ళం అంది పల్లరా కృష్ణ గారు వాటి మాత్రం నిజం ఈ సినిమా నాకు మహా ఇష్టం దీని గురించి నా గురించి మీరు నాకు ఏం చెప్పినా చేస్తానంది ఆవిడ సేమ్ చిరంజీవి గారు చెప్పారమ్మా నువ్వు కూడా ఒక ట్రైలర్ ఇవ్వంటే ఆవిడ ట్రైలర్ ఇచ్చింది ఆవిడది ఒక టూ మినిట్స్ యాడ్ వీళ్ళు రెండు మినిట్స్ యాడ్స్ మనకి ఫోర్త్ వీక్ నుంచి థర్డ్ వీక్ నుంచి స్టార్ట్ చేశాను నేను మళ్ళా అంత మళ్ళా మనకి ఏదంటారే ఒక 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 స్ట్రెంగ్త్ని వచ్చింది వాళ్ళిద్దరు చేయటం అది ఎంత ఇండస్ట్రీలో వాళ్ళకి తెలుసుకోవాల్సిన నిజం అండి అది ఎంత హెల్దీ అట్మాస్ఫియరు ఒక సినిమాకి మంచి సినిమాకి ఇచ్చే గౌరవం లాగా అలా మాట అది